హాయ్, నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమా సాంగ్ అయితే ఫస్ట్ రిలీజ్ అయింది, డేంజర్ పిల్ల. అయితే ఈ సాంగ్లో వచ్చేసి శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది, తెలిసింది మనకి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇంకపోతే ఈ సాంగ్ వచ్చేసి హరి జయరాజు, అయితే మనకు తెలిసింది కదా హరి జయరాజు మంచి సినిమాలు అయితే మ్యూజిక్ డైరెక్ట్ చేశాడు. మనకు బాగా గుర్తొచ్చే పేరు ఏంటంటే ఆరెంజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే సాంగ్స్ ఇప్పటికీ ఇంటూనే ఉంటారు. అలానే సెవెన్ సెన్స్ కావచ్చు, అలానే గజనీ సినిమా కావచ్చు, ఈ సినిమాలైనా చాలా మంచి మంచి సినిమాలు అయితే ఈయన మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కూడా ఆయనే చేశారు. పాట అయితే పాత లిరిక్లని అనిపిస్తుంది, కానీ అయితే కొద్దానంగా బీట్స్ అయితే మాయ చేశారు ఆయన. బాగుంది సాంగ్ అంతా, నితిన్ పెర్ఫార్మెన్స్ అదే డ్యాన్స్ సూపర్ చేశారు, బాగుంది. అలానే శేఖర్ మాస్టర్ అయితే దీన్ని కొరియోగ్రాఫ్ చేశారు, మంచి స్టెప్స్ తోటి అయితే డ్యాన్స్ అయితే చేయడం చూసాము. ఇంకా శ్రీలీలకి అంత స్కోప్ ఇవ్వలేదు డ్యాన్స్ చేయడానికి, అయితే ఇది స్లోగా సాగుతూ ఉంటుంది. పాట అంతా కూడా నితిన్ పైన అయితే సాంగ్ షూటింగ్ చేసినట్టు కనిపిస్తుంది క్లియర్గా, జస్ట్ అపీరెన్స్ అయితే శ్రీలీల అనిపిస్తుంది. ఇంకా సినిమా మరి ఎలా ఉంటుందో చూడాలి. ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎక్స్ట్రా అని పేరు పెట్టేసి ఆర్డినరీ మ్యాన్ అని కింద క్యాప్షన్ ఇచ్చారు. సినిమా మరి ఎలా అలరిస్తుందో చూడాలి. నితిన్కి అయితే ఒక మంచి హిట్ పడాలని కోరుకుందాం, చాలా రోజుల తర్వాత ఇది పడట్లేదు, చూడాలి మరి సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో. ఎందుకంటే మాచర్ నియోజకవర్గం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరి ఈ డేంజర్ పిల్ల పాట మరి బాగానే ఉంది చూడటానికి, చూద్దాం. సినిమా రిలీజ్ మరి దగ్గరలోనే ఉంది కాబట్టి చాలా మ్యాక్సిమం దసరా తర్వాత రావచ్చు ఈ సినిమా అయితే. వరుసగా సినిమాలతో అయితే శ్రీలీల అన్ని సినిమాలు నటిస్తూనే ఉంది. రీసెంట్గా అయితే మన స్కంద సినిమాలో ఆమె నటిస్తుంది, అలానే బాలకృష్ణ సినిమాలో నటిస్తుంది. వరుస సినిమాలు అయితే ఆమె చేతుల్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ రాబోయే అన్ని సినిమాల్లో శ్రీలీల కనిపిస్తుంది మనకి, చూద్దాం. మరి ఈ సాంగ్లో అయితే పర్లేదు, లుక్ వైజ్ బాగానే అనిపిస్తుంది, చూద్దాం మన సినిమా రిలీజ్ అయినాక ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ.